ಆಟಿ ಊರು ಬಂಡಿ ಮೇ ಆತಿರಾ ನಾ ಮೆಟೀರಿಯಲ್ తీసుకోవాలంట ಅದಿರನ ವ್ಯವಸ್ಥೆ ಅಶ್ಯತ್ అంటే వీటిని ఎందుకు అంత రియల్ చేస్తున్నాను కదా అశ్వేతమైంది అశ్వేత అశ్వేత రూపాయలు పైసలు आदिलाबाद ఇది చాలా అరుదైన కూరగాయ చాలా పౌష్టికహరంగల కూరగాయలు ఇది నేను తినడం వల్ల అనేక రకమైన లాభాలు బెనిఫిట్స్ మనకు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే డయాబెటిస్ ఉంటారో చక్కెర శాతాన్ని బాడీలో అదుపులో ఉంచుతారన్నమాట డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది దీంట్లో అనేక రకాలైన విటమిన్లు మినరల్స్ ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి అనేది ఇన్ఫెక్షన్స్కి కంట్రోల్ చేస్తుంది ఈ సీజనల్ వ్యాధులు రెయిని సీజన్లో వచ్చే వ్యాధులు కూడా మనకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి తింటే దీంట్లో ఫ్లావనాయిడ్స్ అనే కెమికల్స్ కూడా ఉంటాయి దీనివల్ల మనకు ఎక్కువగా ఏజ్ కంట్రోల్ మెజర్స్ అనేవి తీసుకుంటుంది స్కిన్కి కూడా చాలా మంచిది స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి దీంట్లో కెరటినాయిడ్స్ కూడా ఉంటాయి కెరటినాయిడ్స్ అంటే ఇవి కంటి చెప్పు మెరుగుపరుస్తాయి ఈ కంటికి కూడా చాలా మంచిది బోడ కాకరకాయ ఇది ఇంకా ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ బోడ కాకరకాయలో పీచు పదార్థం ఉంటుంది పీచు పదార్థం అంటే ఫైబర్ ఈ ఫైబర్ వల్ల మనకు డైజెషన్ మంచి అవుతుంది మలబద్ధకం అనే సమస్యలు ఉన్నా కూడా ఇది మనకు కంట్రోల్ చేస్తుంది మళ్ళీ మన కాలేయానికి కూడా బోడ కాకరకాయ చాలా మంచిది మన బైల్ జ్యూస్ అనేది ఒక డైజెస్టివ్ సిస్టంలో రిలీజ్ అయ్యే ఒక జ్యూస్ అన్నట్టుది మన డైజెషన్ కింద పనికి వస్తుంది అలాంటిది కూడా మంచి దాన్ని కూడా మెరుగుపరిచి ఇంకా లివర్ మంచి ఇంకా మంచి బైల్ జ్యూస్ ఉత్పత్తి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇలా బోడకాకరకాయతో చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉంటాయి సో ప్రజలందరూ కూడా ఈ బోడకాకరకాయ తింటే చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో దొరుకుతుంది దీని ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకాయ అంటారు మిగతా జిల్లాలో కూడా ఆకరకాయ సంథింగ్ ఏదో అంటారు సో ఇది ప్రజలు వీలైనంత త్వరగా ఇది వర్షాకాలంలో దొరుకుతుంది కాబట్టి ఈ కాలంలో దీన్ని తిని మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందితే బాగుంటుందని ఇక్కడ బోడకాకరకాయలు అని చెప్పి ఇక్కడ దొరుకుతాయి మా డిపో ముందర అవి చాలా మా ఆరోగ్యానికి మంచి షుగర్కు కానీ బీపీకి కానీ ఇలాంటి మిగతా వ్యాధులకు మంచి అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తారు ఇవి ఎక్కడ ఓన్లీ జంగాలనే దొరుకుతాయి ఇప్పుడు ఎందుకంటే విలేజ్లలో పెట్టుకోవడానికి వీల్లేదు చేన్లలో కానీ ఎక్కడైనా కానీ ఇంకా మనము ఇక్కడికి విత్తనాలు పెట్టుకోవచ్చు ఇక్కడికి ఒక గడ్డ అనేది దొరుకుతుంది విత్తనం ఆ గడ్డ పెట్టుకుంటే మన చేన్లలో అయితే తప్ప ఇళ్ళల్లో దొరకదు ఇది ఈ దొరకడు ఈ సీజన్ అలా ఒక నెల రోజులు మట్టుకి నెల రోజులే దొరుకుతాయి తర్వాత ఇవి దొరికాయి ఇవి ఆరోగ్యానికి మంచి అందరూ ఎంత ప్రియమైనా సరే అంటే 200 కిలో అయినా కానీ మనం కొనుక్కోవచ్చు దీన్ని కొనుక్కొని తింటే బాగుంటాయని చెప్పి నా యొక్క అభిప్రాయం నేను తింటాను ఎప్పుడు ప్రతిసారి తింటాను నేను